ప్రోగ్రాం చూస్తున్నారో, ఈ మాటలు వింటున్నారో, నంద్యాల రెండో రోజు వేలాదిగా ప్రజలు ఉజ్జీవించబడ్డారు. పరిశుద్ధాత్మ కార్యం జరిగింది. ఎక్కడ ఏసై ఉంటే అక్కడ రక్షణ, సమాధానం, సంతోషం, విడుదల, అద్భుతం ఈ సెకండేనే పొందారు. ఈరోజు మూడో దినం, 6 గంటలకే నంద్యాల గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బొమ్మల సత్రం నంద్యాల మూడో రోజు సభ. ఎవ్వరు మిస్ అవ్వకండి. వీరితో పాటు మీరందరూ కూడా పరిశుద్ధాత్మ ఆనందాన్ని పొందబోతున్నారు. దేవుడు మనల్ని వెలిగించబోతున్నాడు. కాబట్టి ఈ మాటలు మీ ప్రియులకు అందరికీ షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్. మేము ఎంతో దూరం నుంచి ఇక్కడికి ప్రయాణం చేసి వచ్చినాము. వాక్యం ద్వారా మేము ఎంతో బలపరచబడినాము. దేవునామకు మహిమ కలుగుగాక. ఈరోజు అన్నగారు చెప్పిన వాక్యంలో యోబు 1:2 ఆశీర్వదింపబడ్డాడు. కాబట్టి మేము అన్నగారు ఇచ్చిన ఏదో వాక్యం ద్వారా ఎంతో ఎంతో బలపడ్డాం. ఏసే మాకండ, యెహోవా దేవుడు మాకండ అనే వాక్యంతో ముందుకెళ్తున్నాం. వాక్యం ద్వారా మేము చాలా బలపడ్డాము. దేవుని ప్రేమ అనేది ఇప్పటి వరకు అయితే మాకు కొంచెమే తెలిసింది, కానీ వాక్యం లేఖన ప్రకారంగా మేము నడుచుకోవాలని చెప్పేసి ఎంతో ఆశగా ఉన్నప్పుడు ప్రేమ ఏందనేది మాకు దేవుని ద్వారా ఈ దినం ఈ సభల ద్వారా మేము నడిచినందువలన దేవుడు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు దేవునికి స్తుతి మహిమ కలుగునుగా. నా పేరు ప్రశాంత్, నాది నంద్యాల జిల్లా. సో నేను ఇక్కడికి ఎంతో వేదనతో ఎంతో బాధతో ఇక్కడికి వచ్చాను. ఈ మీటింగ్స్కి నేను వచ్చాను, కానీ నేను ఇప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత ఎంతో సమాధానంతో నెమ్మదితో నేను ఇంటికి వెళుతున్నాను. ఇదంతా దేవుని గొప్పతనం, దేవుని మహిమ. దేవుడు నాతో మాట్లాడాడు. ప్రత్యక్షంగా ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క అద్భుత ఆశ్చర్య కార్యములను బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాము. ఇక్కడ అనేక రకమైన కుంటివారు నడుస్తున్నారు, నమ్మి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి మీరు కూడా దేవుని ఎందుకు బలపడాలని. ప్రవీణ్ గారు, శిష్య శారణ్ గారు ఈ నంద్యాల ప్రాంతంలో ఈ కలవరి సభలను ఏర్పాటు చేయడము మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. దేవుడు నంద్యాల పట్టణ గొప్ప ఉజ్జీవాన్ని రగిలించేటట్లుగా, అనేకులు మార మనసు పొందినట్లుగా, అనేకలు అద్భుత కార్యాలు, సూచక కార్యాలు, మహత్కార్యాలు పొందినట్లుగా దేవుడికి ఎంతగానో అద్భుతకాలు జరిగిస్తూ ఉన్నాడు. నేను కూడా చాలా డిప్రెషన్తో ఈ యొక్క సభలకు హాజరయ్యాను, కానీ దేవుడు ఈరోజు వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు మనం మరిచిపోలేదని, దేవుడు ఆయన రెట్టింపు ఘనత ఇచ్చే దేవుడు అని నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఇక్కడికి వచ్చినట్లయితే మీ అందరి బాధలు కూడా తొలగించబడతాయి. ఇక్కడికి వచ్చినట్లయితే ప్రతి ఒక్క జీవితాలు మార్చబడతాయి. కాబట్టి అందరు రండి. ఇంకా ఎవరైతే ఇంకా పాపంలో ఉన్నారో, శాపంలో ఉన్నారో, ఇక మంచి అవకాశం అందరికీ ఉంది. ఈ యొక్క సభలు వాడు దీవించబడ్డాను, మీరు కూడా దీవించబడతారు. 4 రోజుల సభలు వచ్చేసి 2 రోజులు రావడము, ఈరోజు నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు ఎంతో సంతోషంగా చూడము. తర్వాత వచ్చేసి కాళ్ళు లేని వాళ్ళకు, పెయిన్స్ ఉన్న వాళ్ళకు స్వస్థత కలగడము, ప్లస్ క్యాన్సర్ వాళ్ళకు స్వస్థత కలగడము, ఇవన్నీ చూసినా దేవుని మహిమ అనేది చాలా గొప్పగా ఉంది.